హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దిల్గొండ చిల్డ్రన్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నామండి. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ రోజు నేను మీకు ఒక టోనర్ ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. అంతకన్నా ముందర మీలో ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ఫర్దర్ గా నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా కానీ మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను టోనర్ ఎలా యూజ్ అవుతుంది, మనము మార్కెట్లో కొనే టోనర్స్ బెనిఫిట్ ఎలా ఉందో, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఈ టోనర్ వల్ల కూడా మనకి బెనిఫిట్స్ సేమ్గానే ఉంటాయన్నమాట. అంటే మనకి బయట మార్కెట్లో చాలా వెరైటీస్ టోనర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. లైక్ కుకుంబర్ కావచ్చు, రోజ్ కావచ్చు, లేకపోతే లావెండర్ కావచ్చు, శాండిల్ కావచ్చు, లేకపోతే బెర్రీస్తో కావచ్చు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్లో కానీ లేకపోతే డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేటివి మనకి టోనర్స్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఈరోజు నేను మీకు కుకుంబర్తో ఒక టోనర్ని చూపించిపోతున్నానమాట. సో అదే ఈ టోనర్ అనమాట. ఇది మన ఫేస్ని కూల్ చేస్తుంది. అలాగే మెయిన్గా ఈ టోనర్ అనేది మనకి ఓపెన్ పోర్స్ని క్లోజ్ చేస్తుంది. ఎక్స్ట్రా డర్ట్ ఏమైనా ఉంటే మనం క్లీన్ చేసుకునేదానికి యూజ్ అవుతుంది. మెయిన్ థింగ్ ఈ టోనర్ అనేది మనము డైలీ 3-4 times అయినా కానీ మనం యూజ్ చేయవచ్చు అనమాట. బట్ ఈ టోనర్ అనేది మనము ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. అండ్ ఈ టోనర్ని మనం వన్స్ కానీ ప్రిపేర్ చేసుకొని ఇలాంటి స్ప్రే బాటిల్లో కానీ పెట్టుకునేస్తే మనకి 1 week వరకు స్టోర్ ఉంటుంది. ఎందుకనంటే ఫ్రిడ్జ్లోనే స్టోర్ ఎందుకు చేయాలి అంటున్నానంటే మనం ఇందులో ఎలాంటి కెమికల్స్ అనేటివి యూజ్ చేయట్లేదు అనమాట. సో వన్స్ మనము కెమికల్స్ ఎలాంటివి యూజ్ చేయనప్పుడు ప్రిజర్వేషన్ అనేది చాలా తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది అనమాట. అందుకని మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే మేబీ 1-2 days కన్నా ఒక 1 week వరకు ఎక్స్టెన్షన్, అంటే లైఫ్ స్పాన్ అనేది కొంచెం పెరుగుతుంది అనమాట. అలా లేదు మనం మా ఇంట్లో డైలీ కుకుంబర్ ఉంటుంది అనుకున్నప్పుడు ఒక 1/2 inch కుకుంబర్తో ఇలా మీరు ఈ టోనర్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ టోనర్ అనేది ఇప్పుడు మనం చూపిస్తాం. ముందుగా మనము ఒక కుకుంబర్ని తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇక్కడ మనం పైన ఉన్న పీల్తో పాటు వేసేసుకుంటామన్నమాట. సో కుకుంబర్ని బాగా చిన్న ముక్కలుగా స్లైస్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 tablespoons వాటర్ అయితే మిక్స్ చేసుకున్నాను. మీరు వాటర్ లేకుండా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, బట్ ఒక 2 tablespoons వాటర్ అనేది ఓకే, పర్లేదు, మనకి బాగా స్మూత్ పేస్ట్ లెక్క అవ్వాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కుకుంబర్ని స్ట్రైనర్ సాయంతో వాటర్ మొత్తం బాగా ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోవాలి. మనకి ఈ కుకుంబర్ టోనర్ వల్ల మన స్కిన్ అనేది బాగా నర్విష్మెంట్ అవుతుంది, అలాగే pH బ్యాలెన్స్ అనేది స్కిన్కి బాగా మెయింటైన్ అవుతుంది, బాగా మాయిశ్చరైజ్గా ఉంటుందన్నమాట. మనం ఎప్పుడైనా కానీ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన స్కిన్ అనేది ఇరిటేషన్ వచ్చినప్పుడు కానీ ఈ కుకుంబర్ టోనర్ అనేది కానీ యూస్ చేస్తే స్కిన్ అనేది చాలా కూల్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ కుకుంబర్ జ్యూస్లోకి గ్లిజరిన్ని ఒక 1 tablespoon యాడ్ చేసుకుంటాము. అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకి మెడికల్ స్టోర్స్లో అందరికీ అవైలబుల్గానే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 2 యూస్ చేస్తున్నాను అన్నమాట, అంటే 2 capsules ఇందులో యూస్ చేస్తున్నాను. నేను మీకు విటమిన్ ఈ క్యాప్సూల్స్ వల్ల మనకి హెయిర్కి కానీ స్కిన్కి కానీ ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇలా మనము గ్లిజరిన్ అలాగే విటమిన్ ఈ క్యాప్సూల్స్ని మనము ఈ కుకుంబర్ జ్యూస్లోకి బాగా కలుపుకునే వేసిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ తీసుకొని అందులో స్టోర్ చేసేసుకోవటమే. ముందుగా చెప్పినట్టు ఈ టోనర్ అనేది మనము ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాలి. సో మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పైపైన మనం ఎన్ని యూస్ చేసినా కానీ మనము ఇంటేక్ అనేది కూడా ఏం తీసుకుంటున్నాం అనేది కూడా మనకి మెయిన్గా బేస్ అవుతుందన్నమాట, మన స్కిన్ కోసం కానీ లేకపోతే హెయిర్ కోసం కానీ.
సో చూశారు కదా కుకుంబర్ టోనర్ మనము ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అనేది. సో ఈ టోనర్ అనేది మనము నైట్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్స్ లేకపోతే మనము కుకింగ్ చేసుకొని వచ్చాము స్కిన్ మొత్తం కొంచెం ఇరిటేషన్గా ఉంది సో అలాంటప్పుడు కూడా ఒకసారి స్ప్రే చేసుకొని స్కిన్ అనేది బాగా కూల్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఈ టోనర్ అనేది నా హ్యాండ్కి అప్లై చేశాను. బాగా చాలా బాగా నర్వేష్మెంట్ అనేది తెలుస్తుంది అన్నమాట. చూడండి మీరు లెఫ్ట్ హ్యాండ్కి రైట్ హ్యాండ్కి డిఫరెన్స్ మీరే చూస్తారు. దెన్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.